వినాయక చవితికి అందరూ సంతోషంగా ఉన్న సమయంలో అనుకోని ఘటన జరిగింది. మెగా క్యాంపస్ కు చెందిన ప్రముఖ హీరో సాయి ధర్మతేజ్ కు యాక్సిడెంట్ జరిగింది. స్పోర్ట్స్ బైక్ పై వేగంగా వెళుతూ సాయి తేజ్ బైక్ నుంచి కింద పడి గాయపడ్డారు. అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేబుల్ బ్రిడ్జ్ ఐకియా రూట్ లో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు సాయి ధర్మతేజ్. అయితే దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు. ప్రస్తుతం సాయి ధర్మతేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమా అక్టోబర్ 1న విడుదలకు సన్నద్ధమవుతుంది. రిపబ్లిక్ సినిమాలో సాయి ధర్మతేజ్ కలెక్టర్ పాత్రలో నటించారు. దేవ్ కట్ట దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా టీజర్ పాటలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇందులో రమ్యకృష్ణ జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తే ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించింది. బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి ధర్మతేజ్ తదుపరి చిత్రాన్ని కూడా డైరెక్టర్ సుకుమార్ తో కలిసి నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా రీసెంట్ గానే స్టార్ట్ అయినట్లు సమాచారం. ఆయన త్వరలోనే కోరుకోవాలని ఆశిద్దాం.